అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్లో కారం బొరుగులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్గా కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇనుప పెన్నం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. బొరుగులు కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా పెన్నం అనేది కాస్త పెద్దదిగా తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు శనగకాయ పప్పులు అనేవి వేసుకోవాలి. వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కారం బొరుగుల్లో శనగకాయ పప్పులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పులు అనేవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు తెల్లపప్పులను వేసుకోవాలి. శనగకాయ పప్పులు బాగా వేగిన తర్వాతనే తెల్లపప్పులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి వేగటానికి ఎక్కువ టైం అనేది పట్టదండి, చాలా తొందరగా వేగిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మిగతావి యాడ్ చేసుకోవాలి. 6 నుంచి 7 వరకు తెల్లవాయిలు అనేవి లైట్గా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1/5 ఎండుమిర్చి మధ్యలోకి తుంచుకొని ఈ ఆయిల్లో వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి తెల్లవాయిలు అనేవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 2-3 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రుచి సరిపడట్టుగా ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. బొరుగులు మంచి కలర్ రావటం కోసం పసుపు అనేది కాస్త ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం బాగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉందంటే కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద కప్పుల వరకు బొరుగులను తీసుకోవాలి. బొరుగులు వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చప్పగా ఉన్న బొరుగులను వాడుతున్నానండి. మీరు ఉప్పు బొరుగులు వేసుకునేటట్లయితే సాల్ట్ అనేది మనం వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడ బొరుగులు అనేవి తెల్లగా కనిపించకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా చలిగా ఉంటే బొరుగులు తొందరగా మెత్తబడతాయి కదా, ఇలా వేయించుకోవటం వల్ల బొరుగులు అనేవి బాగా క్రిస్పీగా అవుతాయి. ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. చూసారు కదా ఈవినింగ్ స్నాక్గా కారం కారంగా బొరుగులు ఎలా చేసుకోవాలో.